49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ పై ఆయన ఒపీనియన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్ గతంతో పోల్చినప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్ సిటీ అన్ని రకాలుగా ఇటు రోడ్స్ విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్స్ ఇష్యూలో కావచ్చు, లేకపోతే కంపెనీస్ ఐటీ కంపెనీస్ మనకు వచ్చే విషయంలో కావచ్చు, మెట్రో కావచ్చు, ఇలా డెవలప్మెంట్ విషయంలో ఎలా అనిపిస్తుంది? మనం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఇండియాలోనే చెప్పుకోవచ్చా మన హైదరాబాద్ని? నేను ఎన్నోసార్లు గత 7 ఏళ్లుగా నిరుపమ మన ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా అభినందించాను. ఎందుకంటే పొరపాట్లు చేస్తుంటే విమర్శించాలి, సరిదిద్దాలి, మంచి చేస్తుంటే గుర్తించాలి, గౌరవించాలి. పార్టీ ఏదో మనకు అనవసరం. మన దేశంలో అనవాయితీ పోయింది. మీ మొహం నాకు ఇష్టమైతే మీరు ఏం చేసినా ఒప్పుకుంటాను, తప్పు చేసినా మంచి చేసినా, ఇష్టం లేకపోతే ఏం చేసినా తప్పండి. అది సరైనది కాదు బహిరంగ చర్చలో. లోక్సత్తా కానీ నేను కానీ అలాంటి ప్రమాణాలు ఎప్పుడు పాటించాలి. 2 గొప్ప పనులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 1, రాష్ట్ర విభజన చాలా గందరగోళ పరిస్థితుల్లో జరిగింది. తెలుగు జాతి, ఒకే చరిత్ర, ఒకే భాష, ఒకే సంస్థ ఉన్నా కూడా వివిధ కారణాల వల్ల వైమనస్యాలు ఏర్పడ్డాయి. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి సామరస్యాన్ని తీసుకొచ్చారు, కొనసాగించారు. కరెక్ట్ సార్. శాంతి భద్రతలను కాపాడడంలో కానీ, ఆంధ్రా తెలంగాణ అన్నటువంటి తేడా లేకుండా చేయడంలో కానీ విజయవంతంగా చేశారు, మనసారి అభినందించారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 2, మిగతా పరిపాలన ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ నగరానికి 1990ల దశకం నుంచి 96 నుంచి ఖచ్చితంగా పార్టీలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కోసం, మరి ఆధునికీకరణ కోసం, ఐటీ టెక్నాలజీ రావటం కోసం గట్టి ప్రయత్నం చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఇద్దరికి పూర్తిగా ఉప్పు నిప్పైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2004 వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. అది గడుస్తాం, రాజకీయంగా పోరాడండి కానీ చేసిన మంచిని కొనసాగించి కీర్తిని పొందండి. తెలుగులో నాయకులు చేసే పని అది. దాన్ని కొనసాగింపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బాటలు వేసినాయి. కాబట్టి ఢిల్లీ తర్వాత, ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దేశంలో డబ్బులు అక్కడ పెడతారు. అవును సార్, కరెక్ట్. ఢిల్లీ తర్వాత మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ 2 నగరం. కొన్ని విషయాలు ఢిల్లీ కంటే మెరుగు. అవుటరింగ్ రోడ్ కావచ్చు, మంచి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి ఉన్న పీవీ నర్సంలో రహదారి కావచ్చు, మరి ఇతర సదుపాయాలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు. కాబట్టి దానికి అభినందించాలి.